సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో దొంగలు బీభత్సం చేశారు. రెండు ఇళ్లల్లోకి చోరీకి పాల్పడ్డారు. తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసి దొంగతనం చేశారు. రామచందర్రావు కాజా మొయినుద్దీన్లో ఇండ్లకు తాళం వేసి వేరే ఊర్లకు వెళ్లారు. ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. రామచందర్రావు ఇంట్లో 2 లక్షలకు పైగా నగదు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. కాజా మొయినుద్దీన్ ఇంట్లో 3 తులాల బంగారం దొంగిలించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్లూస్ టీంతో వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. నిన్న మార్నింగ్ మారం పడ్డ కాదు కోదాడి వెళ్ళిపోయాను. నైట్ అక్కడే ఉన్నాము. మార్నింగ్ 5 o'clock మా ఇంట్లో దొంగలు పట్టుకొని చెప్తే పక్క ఇంటి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఆ సమాచారం తెలుసుకొని మేము ఇంటికి వచ్చాము. వచ్చిన తర్వాత చూస్తే దీవాల్లో 1 3 తులాల బంగారం పోయింది. 6 తులాలు పోయింది అనుకున్నాం. 3 తులాలు దొరికింది, 3 తులాలు పోయింది. ఇంకా పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకుని ఎస్ఐ గారు వచ్చారు. రిపోర్ట్ రాసుకుని పోయారు. కింద ఓనర్స్ ఉన్నారు, పైన 2 వాళ్ళు ఉన్నారు. గేట్ కూడా తాళం కూడా వేసాము. ఆ గేట్ దూకి వచ్చారు వాళ్ళు. ఎవరి మీద అయితే అనుమానం లేదు. ఇలా మార్నింగ్ మాకు ఫోన్ వచ్చింది పక్కన రెంటర్స్ కాల్ చేసి, ఇట్లా మీకు డోర్ ఓపెన్ అయ్యి ఉందని అంటే ఒకసారి మేము ఏం చెప్పినామంటే లోనకి వెళ్ళి చూడమని చెప్పాము. చూడమని చెప్తే బెడ్ మీద అన్ని బట్టలు అన్నీ ఉంటే సరే అన్నట్టు పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము కోదా నుంచి మార్నింగ్ వచ్చేసిన తర్వాతకి సార్ వాళ్ళు మాకు ఏం లోనకి వెళ్ళి ఏం టచ్ చేయమాకని చెప్పింది. అయితే ఎంత గోల్డ్ ఏందంటే 6 తులాస్ ఉందని చెప్పినాం మేము. దాని తర్వాతకి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ టీం అప్పుడు వాళ్ళు చూస్తే మాకు 3 తులాలు బంగారం దొరికింది పూసలహారు. మిగతాది 3 తులాలు బ్రాస్లెట్ అను చోదిద్దులు అయిపోయినాయి.